జూనియర్ ఎన్టీఆర్కి టీడీపీ పగ్గాలిస్తే ఎలా ఉంటుంది అంటే మునిగిపోయే నావని గాలమేసి లాగాలని చూసినట్టుగా ఉంటుంది పాడపైన పడుకున్న సెవెన్కి ఆక్సిజన్ అందించి లేపాలి అని ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనిపిస్తుంది ఎందుకంటే ఈ రోజుల్లో జూనియర్ ఎన్టీ రామారావు గారు ఏమీ తెలివి తక్కువడు కాదు ఎందుకంటే ఆయనని ఈ రాజకీయ అవసరాల కోసము ఏ విధంగా వాడుకుంటారు ఏ విధంగా వదిలేస్తారు నారా ఫ్యామిలీ అనేది అక్షరాల ఆయనకు తెలుసు ఆయన చాలా తెలివి కల్లోడు కాబట్టే రాజకీయాల్లో వచ్చి నేను బఫూ నవ్వడము నేను ఫూల్ని అవ్వడము ఎందుకు అనుకొని ఆయన చాలా డీసెంట్గా ఆయన ఆయన సినిమా షూటింగ్స్ చేసుకుంటూ సొసైటీలో గౌరవంగా ఎన్టీ రామారావు పేరు నిలబెడుతూ సినీ ఫీల్డ్కి అంకితంగా అంకిత భావంతో ప్రేక్షకులను మరింత ఉత్సాహంగా ఉత్సాహంగా పరిచే విధానమైన సినిమాలు తీస్తూ హూందాతనాన్ని మెయింటైన్ చేస్తున్నాడు ఎందుకంటే ఈ రోజుల్లో రాజకీయం అనేది టోటల్గా డిఫరెంట్ గతంలో అయితే తెలుగుదేశం పార్టీ పుట్టింది సినిమా రంగం నుంచి వచ్చిన సీనియర్ ఎన్టీ రామారావు గారే ఆ రోజు ఆయన చరిష్మ పనిచేసింది ఖచ్చితంగా అది మనం అక్షరాల ఒప్పుకోవాల్సిన సత్యం ఎందుకంటే కాంగ్రెస్కు వ్యతిరేక ప్రభుత్వం అంటూ ఇంకా ఏదీ లేదు ఆ రోజుల్లో ఒకే ప్రభుత్వాన్ని ఒకే రాజును చూసి చూసి ప్రజలందరూ కూడా బోర్ అయిపోతారు అలాంటప్పుడు ఏదో ఒక కొత్త పార్టీ పెడితే ఆటోమేటిక్గా ఆ కొత్త పార్టీపై వైపు ఆకర్షితులవుతారు ఆ టైంలో ఈ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు ఇతను పబ్లిక్లో సినిమా వైఫ్ నుంచి మంచి చరిష్మ ఉన్న వ్యక్తి ఆ చరిష్మ అనేది ఆ రోజుల్లో పనిచేసింది ఆయన పార్టీ పెట్టాడు సీఎం అయ్యాడు ఆయన ఏదైతే కోరుకున్నాడో ప్రజలకు మంచి చేయాలి అని ఆయన కోరుకున్న దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ కూడా అయ్యాడు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కాకపోయినా ప్రజలకు మంచి చేయాలనే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయ్యారు కానీ ఆయన ఎప్పుడైతే రాజకీయాన్ని రాజకీయంగా చేయకుండా ఇట్లాంటి వెన్నుపోటుదారులను వెనక పెట్టుకోపోవడం వల్ల ఆయనకి వెన్నుపోటు పొడిచి ఆయన ఆశయాలను తుంగలు తొక్కే విధంగా చంద్రబాబు నాయుడు పార్టీని వ్యవహరించాడు చివరికి ఎన్టీ రామారావు గారు తన కొడుకు తన కొడుకులను సైతము అల్లుడు చంద్రబాబు నాయుడు తిప్పుకుంటే కూడా ఆయన ఏమి చేయలేని అసమర్థ స్థితిలో ఉండిపోయాడు నారావారికి ఈ నందమూరి ఫ్యామిలీని బలిపశువుగా మారిపోయింది ఆయన ఏది చేయాలనుకుంటే అది చేయడం నందమూరి ఫ్యామిలీని నరబల్ నరబలిసిగా ప్ర ఇవ్వడం ఆయనకు అలవాటైపోయింది ఆ ఉచ్చులో ఈరోజు జూనియర్ ఎన్టీ రామారావు గారు జూనియర్ ఎన్టీఆర్ పడకూడదు అనేది ఆయన వ్యూహాత్మకమైన శక్తి కాబట్టే ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల అరంగేట్రం చేయట్లేదు ఆయన చాలా మేధావి రోజున్న పరిస్థితుల ప్రకారం సినిమా గ్లామర్ అనేది రాజకీయాలకు పనికి రాదు అనేది స్పష్టంగా ఆయనకు తెలుసు రాజకీయాల్లో నటిస్తే సరిపోదు రాజకీయాల్లో పబ్లిక్తో పాటు సహజీవనం చేయాలి పబ్లిక్ కష్ట నష్టాలను తెలుసుకోవాలి పబ్లిక్ కోసం ఎంత దూరమైనా పోరాటం చేయాలి పబ్లిక్ కోసం ఏదైనా త్యాగం చేయాలి ఈ సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళకి అంత ఓపిక అంత సహనము అంత చాకచతుర్యము అంత తెలివితేటలు లేవు అది జూనియర్ ఎన్టీ రామారావు గారికి బాగా తెలుసు ఎందుకంటే ఒక పార్టీ పెట్టి చిరంజీవి గారికి చాలా చరిష్మా ఉంది పబ్లిక్లో మంచి నటుడని గౌరవం ఉంది అయినా కానీ తన అంత పెద్ద నాయకుడు అంత పెద్ద స్టార్ కూడా పార్టీని నిలబెట్టుకోలేకపోయాడు కొన్ని పరిస్థితుల్లో పార్టీని కాంగ్రెస్ వైపు కాంగ్రెస్లో కడపడం జరిగింది అలాగే మన విషయానికే వస్తే ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పార్టీ పెట్టాడు ప్రశ్నిస్తానని ఆ ప్రశ్నించేది పక్కన పెట్టేసి హచ్చుకుక్కలాగా మారిపోయాడు నందమూరి నారావారి కుటుంబానికి సో ఇవన్నీ చూసిన తర్వాత రియాలిటీకి రియల్ లైఫ్కి డిఫరెన్స్ ఏందనేది జూనియర్ ఎన్టీఆర్ క్లిస్టల్ క్లియర్గా తెలుసుకున్నాడు అటు తమిళనాడు రాజకీయాలను చూస్తే కమల్ హాసన్ పరిస్థితి అలాగే ఉంది రజనీకాంత్ గారి పరిస్థితి అలాగే ఉంది ఇటు తెలంగాణ వైపు చూస్తే విజయశాంతి గారి పరిస్థితి అలాగే ఉంది ఏ విధంగా చూసినా అటు కర్ణాటకలో సైతం అలాగే ఉంది ఎక్కడ చూసినా కానీ రియల్ లైఫ్కి రియల్ లైఫ్కి చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి రియల్ లైఫ్లో బ్రతికే వాళ్ళు సినిమాలో యాక్టింగ్ చేసేవాళ్ళు రాజకీయాల్లో వచ్చి నిలదక్కుకోవడం అనేది ఈ పరిస్థితుల్లో చాలా కష్టమైన పని వాళ్ళు ఒక ఎమ్మెల్యే వరకు లేదంటే చిట్ట చివరగా ఒక మంత్రి స్థాయి వరకు ఉండిపోగలుగుతున్నారు కానీ సీఎంలు అయ్యే పరిస్థితులు లేవు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి చాలా తెలివైన వాడు ఇట్లాంటి అనవసరమైన టాపిక్స్లో తలదూర్చి ఆయన టైంని వేస్ట్ చేసుకోవడు ఆయన వ్యక్తిత్వాన్ని పాటు చేసుకోలేడు పబ్లిక్లో ఆయనకున్న ఇమేజ్ని అంతకంటే పాటు చేసుకునే అలవాటైతే ఉన్నట్టుగా నాకైతే కనిపించలేదు సో జూనియర్ ఎన్టీ రామారావు గారు వచ్చి తెలుగుదేశం పార్టీని నిలబెడతాడు ఆయన నిలబెడితే పార్టీ నిలబడుతుంది అనేది అయితే నేనైతే నమ్మను ఖచ్చితంగా ఎందుకంటే జూనియర్ ఎన్టీ రామారావుకి ఒక ప్రత్యేకమైన స్థానము ఈ రోజుల్లో ఈరోజు ఉంది పబ్లిక్లో మంచి ఇమేజ్ ఉంది కానీ అది ఓటు రూపంలో వస్తుంది అనేది మాత్రం ఎవరు నమ్మే శక్యమైన విషయమైతే కాదు తెలుగుదేశం పార్టీ అనేది ఖచ్చితంగా మునిగిపోయిన పార్టీ కుంటిదైన పార్టీ గుడ్డిదైపోయిన పార్టీ అందుకే తెలంగాణలో టీఆర్ఎస్ తెలంగాణలో టీఆర్ఎస్ని కూడా ఎదుర్కోలేక తెలంగాణలో భూస్థాపితమైపోయింది ఇటు ఆంధ్రాలో భూస్థాపితం అయిపోయింది ఈరోజు టీపీసీసీ ప్రెసిడెంట్గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని కాంగ్రెస్తో కుమ్మక్కై చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రేవంత్ రెడ్డిని టీపీసీసీ ప్రెసిడెంట్గా ఎంచుకున్నాడు అది వందల కోట్లు ఖర్చు పెట్టి అంటేనే ఆయన రాజకీయ అనుభవం కావచ్చు రాజకీయ అసమర్థత కావచ్చు రాజకీయ చరిష్మ కావచ్చు ఎంత అనేది ప్రజలందరికీ అర్థమైంది ఈరోజు లిటరల్గా చెప్పాలి అంటే తెలుగుదేశం పార్టీని ఫుట్బాల్ తల్లినట్టుగా తన్నారు తెలంగాణ ఆంధ్ర ప్రజలు అనేది వాస్తవము కాబట్టి తెలుగుదేశం పార్టీని నిలబెట్టాలనే ప్రయత్నం కూడా జూనియర్ ఎన్టీఆర్ చెయ్యరు అని నేను నమ్ముతున్నాను ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ హైదరాబాదు ఎలక్షన్స్లో వాళ్ళ సిస్టర్ తన పేరేంటి సుహాసిని సుహా నందమూరి సుహాసిని నందమూరి సుహాసిని ఒక వంచన చేసి చంద్రబాబు స్కెచ్ ప్రకారం నిలబెట్టి ఆ ఎన్నికల్లో నిలబెట్టడానికి ప్రయత్నించినప్పుడే జూనియర్ ఎన్టీ రామారావు గారు సుహాసిని గారికి అమ్మ వద్దమ్మ వెళ్ళొద్దు రాజకీయాలకు వద్దు మనము అనవసరంగా బలిపశులు అయిపోతాము నారావారు నరకాసురుడు ఉన్నన్ని రోజులు మనం ఏమి చేయలేము అనవసరంగా మనల్ని ఒక ఆయుధం లాగా వాడుకుంటారు తప్ప మనకు మనకంటూ ఒక విలువ లేదు అనవసరంగా మన ఫ్యామిలీకి ఉన్న రెప్యుటేషన్ని పోడగొట్టొద్దు అనేది సలహా ఇచ్చాడనేది మనకు చాలా యూట్యూబ్ల్లో చూసాము చాలా పేపర్లలో కూడా చదివాం అంత అవగాహన ఉన్న వ్యక్తి ఈరోజు తెల టీడీపీ పార్టీకి వచ్చి ఆయన నిలబడి పార్టీని లేపుతాడు అనేది అయితే నేనైతే నమ్మను ఒకవేళ ఆయన వచ్చి లేపినా కానీ ప్రజలు ఎవరు కూడా యాక్సెప్ట్ చెయ్యరు ఎందుకంటే సినిమాను సినిమాన గానీ చూస్తున్నారు జీవితాన్ని జీవితానంగా చూస్తున్నారు సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ జీవితం అనేది లైఫ్ ఈరోజు వాళ్ళ కష్టం వచ్చినప్పుడు నిలబడలేని యాక్టర్లు వాళ్ళకెందుకు కష్టాల్లో మునిగిపోయినప్పుడు ఆహ్లాదం కోసము ఆ కష్టాన్ని మర్చిపోవడానికి సినిమా కావాలి వాళ్ళని సినిమా హీరోలను సినిమా హీరోలుగానే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు రియల్ హీరోలుగా యాక్సెప్ట్ చెయ్యరు హాయ్ హలో నేను మీ శైల్జారెడ్డి వైఎస్ఆర్సీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ అండ్ రీజనల్ కోఆర్డినేటర్ ఫర్ ఉమెన్స్ వింగ్ అండ్ పూతలపట్టు కాన్స్టెన్స్ ఇన్ఛార్జ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఎన్ నైన్ టీవీ తెలుగు ఎందుకంటే ఇది మన టీవీ మన ఛానల్ మనందరి టీవీ